కాలానుగుణంగా చలికాలంలో చల్లటి వాతావరణం ఉండాలి. కానీ ఈ డిసెంబర్ జనవరిలో మనం చూసుకుంటే గనక చలి తీవ్రత జాడ లేకుండా పోయింది. మరి ఎప్పటి నుంచి మళ్ళీ చలి తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయి? ఈ భిన్న వాతావరణానికి గల రీజన్స్ ఏంటి? మనం తెలుసుకుందాం. వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, యాక్చువల్గా డిసెంబర్ జనవరిని పీక్స్ చలికాలం అంటారు. అట్లాంటిది ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది, దీనికి ఏంటంటారు రీజన్స్? కొన్ని దేశాల్లో చూసుకుంటే ఎక్కువగా స్నోఫాల్ జరగడం, అట్లాగే గత 2-3 నెలల్లో క్రితం కూడా చూసుకుంటే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవటం జరిగింది. సో ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే నార్మల్ వాల్యూ కన్నా 3-4 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉండటం, అట్లాగే ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఉత్తరాదిన ఇరాక్ నుండి అవి వస్తూ ఉంటాయి, వాటి వల్ల కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగిన మార్పు జరిగి కోల్డ్ వేవ్ కండిషన్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. కానీ అవి చూసుకుంటే ఈసారి వాటి ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువగా ఉండటం, వచ్చినప్పటికీ అవి కొంచెం స్వల్పంగా వీక్ కండిషన్స్ ఉండటం అనేది చూస్తున్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం గతంలో ఎప్పుడైనా చూసామా? లాస్ట్ ఇయర్లో మనకి ఈ టైంలో ఎట్లాంటి ఉష్ణోగ్రతలు మనం చూసాము? మరి ఈ ఇయర్లో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చలి ప్రభావం పెరిగే ఛాన్సెస్ మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు? అట్లాగే మోడల్ రన్స్ అవి కూడా చూసుకుంటే క్లైమేట్ మోడల్స్ ప్రకారంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ వాల్యూ కన్నా స్వల్పంగా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయని, అట్లాగే ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ సమీపంలో కానీ స్లైట్లీ అబౌవ్ నార్మల్ కండిషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చూస్తున్నాము. అట్లాగే ఈ రెయిన్ఫాల్ ఏవైతే ఉన్నాయో అది కూడా బాగా తక్కువగా కూడా ఈ వింటర్ సీజన్లో ఉండే అవకాశం ఉంటుందని కూడా మోడల్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఇట్లా చూసుకుంటే గత ఏడాది నార్మల్ కాదు సమీపంలో కానీ కొన్ని రోజులు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు 11-12 వరకు కూడా ఈ హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోని, అట్లాగే ఉత్తరాదిన 10-13 కూడా నమోదవటం జరిగింది. ఈ ఏడాది అంతకన్నా కూడా వాటికన్నా కూడా ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. నార్మల్ వాల్యూ కన్నా కొన్ని చోట్ల 3-5 డిగ్రీల సెల్సియస్ హైదరాబాద్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాల్లోని, అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఈ రామగుండం కానీ ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ వాల్యూ కన్నా కూడా చాలా ఎక్కువగా, అంటే 3-5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదవుతూ చూస్తూ ఉన్నాము. ఆన్ ద యావరేజ్ చూసుకుంటే 3-4 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ ఏడాది. భిన్నంగా వాతావరణంలో మార్పులని ఏ విధంగా తీసుకోవచ్చు? రాబోయే రోజుల్లో దేనికి సంకేతాలు అనుకో? కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇవన్నీ కూడా వాతావరణంలో వచ్చినటువంటి ఈ మార్పులు, ఇవి అట్మాస్ఫియర్లో కానీ అట్లాగే ఓషన్లో ఉన్నటువంటి గాలుల మార్పులు, కరెంట్స్ వల్ల మార్పులు, అట్లాగే ఈ ఏడాది చూసుకుంటే ఎప్పుడు కూడా శీతాకాలంలో ఈ గాలులు అనేవి ఎక్కువగా కూడా వాయు దిశ నుంచి కానీ ఉత్తర దిశ నుంచి కానీ వీస్తూ ఉంటాయి. కానీ ఈసారి చూసుకుంటే వాటి యొక్క ఇంటెన్సిటీ తగ్గి ఒక్కొక్కప్పుడు మనకు అవి ఈ సముద్రం మించి, అంటే ఈస్టర్లీస్ కానీ ఆగ్నేయ గాలులు కానీ వీస్తున్నాయి. సో అట్లాంటి వాతావరణం ఉండటం వల్ల, అట్లాంటి గాలి మార్పులు ఉండటం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్, గ్లోబల్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్లో చేంజెస్ ఉండటం వల్ల ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా భిన్న వాతావరణం అనేది ఏర్పడుతూ వస్తుంది. ఈ ఇయర్ ఎండాకాలం మీద ఎక్స్పెక్టేషన్? ఓకే, ఎప్పటికప్పుడు కూడా ఈ మోడల్స్ అనేవి చూస్తూ ఉన్నాము. సో అందులో చూస్తే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా కొంచెం నార్మల్ అబ్నార్మల్ సిచ్యువేషన్స్ తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది. ఎక్కువగా కూడా సెంట్రల్లో, నార్త్లోనే అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నాయి. ఈ దక్షిణ జిల్లాల్లోనే నార్మల్ కండిషన్స్ కనపడుతున్నాయి. సో ఇట్లాంటి కండిషన్స్ రాబోయే 3 నెలల వరకు ఉంటుంది. ఇక మోడల్ అప్డేట్స్ ఈ మార్చ్ తర్వాత ఫిబ్రవరిలో అందుతుంది. చలికాలంలో ఉక్కపోత, అట్లాగే ఈ ప్రభావం ఎండాకాలం మీద కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.